తెనాలి నియోజకవర్గంలో 24,000 ఇళ్ల పట్టాలను మంజూరు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు శాసనసభ్యుల అన్నాపతి శివకుమార్. అయితే తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఎవరికైతే నివాస గృహం లేదో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గృహ వసతి కల్పించాలన్నదే ఈ ప్రభుత్వ జయమని కూడా శివకుమార్ గారు చెప్పారు. ఇంతకుముందే ఎవరికైతే గృహం లేదో వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పారు. అలా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళలో కొందరికి మంజూరు కాలేదని చెప్పేసి తెలిసింది. అలా మంజూరు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం పునఃపరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ పునఃపరిశీలన చేసినటువంటి కార్యక్రమం ఈ రోజున చెంచురామనాయుడు స్కూల్లో పెట్టారు. అందులో 21, 22, 23 వార్డులు వారు వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరికైతే రాలేదో వాళ్ళందరి చేత ఎవరికి రాలేదు ఎందుకు రాలేదు అని అడిగి తెలుసుకుంటూ వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు శాసనసభ్యులు అనావతి శివకుమార్ గారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడలేదు. కరెంట్ బిల్లు ఎప్పుడు వచ్చింది? నేను సర్ చేస్తున్నావా? లేదు సార్. ఎంత వస్తుంది నీ కరెంట్ బిల్లు? మరి సర్ చేస్తాం. అంత బిల్లు వస్తుంటే నీకు ఓడక వస్తుంది. మీ ఆయన పేరు పెట్టారా? మాట్లాడలేదు. మీ పేరు వస్తుంది మాట్లాడమ్మా. చెప్పమ్మా. పేరు సత్యం. స్థలం పెట్టుకున్నా రాలేదండి. ఏంటి మీ పేరు? నా పేరు దాంట్ సత్యం. పెట్టుకున్నావా? వస్తుంది. ఎవరు వాళ్ళకి ఎవరు? లక్ష్మి అండి. మీ పేరు చూడు. అందరిని కూర్చోమని ఒకసారి చెప్పు. ఇల్ల సలాం రాలేదు. పెట్టున్నాం. ఏంటి మీ పేరు? ఏంటి? ఎవరు మీ వాళ్ళకి ఎవరు? కైరాబి. పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకోవాలి? నేను మా అమ్మ ఇంట్లో ప్రెగ్నెంట్ అయి ఉన్నాను, అందుకని పెట్టుకోలేదు. ఎక్కడ మీ అమ్మ ఇల్లు? ఇక్కడ ఎక్కడ? మారిస్పేట. విజయపేట 21 కాలువకట్ట మీద. అవును. మరి మీ అమ్మ ఇల్లు ఎక్కడ? అదే కాలువకట్ట మీద. మీ అమ్మ ఇంట్లో ఉంటే పెట్టుకోవడానికి ఏమైంది? రేషన్ కార్డులో ఇప్పుడు పేరు ఎక్కిందండి. చెప్పు. మరి రేషన్ కార్డులో ఇప్పుడు పేరు వచ్చిందని చెప్పు. అమ్మ ఇంటికి వెళ్ళాను, ఊరికి వెళ్ళాను అని చూడటం పెట్టుకో. ఇప్పుడు ఇరవై ఒకటో వార్డుకి వస్తే 442, 22 వార్డుకి 439
ఇరవై మూడో వార్డుకి 959 అంటే ఎక్కడైతే స్లమ్ పేదవాడు ఉండడో ఆ పేదవాడు ఉన్న చోట పార్టీలతో కానీ కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా ఇవ్వగలుగుతున్నారు కాబట్టే ఈ దేశంలో పేదవాడికి న్యాయం జరుగుతుంది అంత పెద్ద ఎత్తున న్యాయం చేయటమే కాకుండా ఇంకా ఆ వార్డులో నిజంగా అర్హత ఉన్నాడికి రాలేదు అంటే వాడికి కూడా న్యాయం చేయాలని చిత్తశుద్ధితో శాసనసభ్యుడిగా నేను అధికారులు కమిషనర్ గారు అందరం మేము కూర్చొని ఇంకా ఎలిజిబిలిటీ ఉండి మాకు రాలేదంటే పాపం ఆ పేదవాడు కూడా అరే మా ఇంటి పక్కాడికి వచ్చింది నా కుడి చేతాడి పక్క వచ్చింది ఎడం చేతాడి పక్క వచ్చింది నా ముందాడికి వచ్చింది నా వెనకాడికి వచ్చింది నాకు అర్హత ఉండి నాకు రాలేదు అనేవాడు ఉండకూడదు నా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున పేదవాడికి న్యాయం చేయమని మాకు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు చిత్తశుద్ధితో మా పేదవాడికి సిన్సియర్గా న్యాయం చేసేవాడి జీవిత కళ నెరవేర్చగలిగిన అనుకుంటాం ఎందుకంటే ఈరోజు ప్రతి వాడు ఇళ్ల స్థలాలు లేక అద్దెలు కట్టుకుంటా మరి ముఖ్యంగా పట్టణాల్లో అద్దెకి ఎక్కువయ్యి వాడికి వచ్చే ఫెన్షన్ కానీ వాడికి వచ్చే చిన్న చిన్న బళ్ళు వ్యాపార చిరు వ్యాపారాలు చేసుకుని వచ్చి అద్దె ఎక్కువ కడతా ఉన్నప్పుడు చిన్న స్థలం ఇస్తే చాలు ప్రభుత్వం గుడి చేసుకుని అయినా ఉండగలుగుతామనే దీంతో ఈరోజు ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదవాడి బాధ చూసే ఇంత పెద్ద ఎత్తున నివాస స్థలాలు ఇవ్వడానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది ఈరోజు అందుకే ఆ పేదవాడికి న్యాయం చేయటంలో చిత్తశుద్ధితో చేయాలన్న ఉద్దేశంతో బెనిఫిట్ దారిని ఒకటికి రెండు సార్లు వాడికి ఏదైనా టెక్నికల్గా కారణం ఉంటే మళ్ళీ వాడిని తీసుకొచ్చి వాడికి ఇల్లు ఇవ్వాలని అంతేగాని ఈ ప్రభుత్వం ఎంత ఎక్కువ మందికి బెనిఫిట్ దారిని చేయాలని చూస్తున్నాం